Hi friends, welcome to our channel DSC Students Library. Manam Kshetra Gantam Gurinchi Chachinchukuntunnam. Andulo Bhaganga ee video 7th class nunchi Kshetra Ganitam sambandhinchinatuvanti lesson Vaishalyam Chuttukolata aneetuvanti concept manam ee roju telusukundam. Aithe munduga Vaishalyam Chuttukolata ante enti వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏ ఏ పటానికి ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనం గత వీడియోలలో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఈ లెసన్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఉదాహరణ ప్రాబ్లమ్స్, మొత్తం ప్రతి ఒక్కటి చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. వైశాల్యం అంటే ఏంటి, చుట్టుకొలత అంటే ఏంటి ఒకసారి మనం రివిజన్ చేసినట్టు ఉంటుంది. వైశాల్యం అంటే ఏదైనా సరే ఒక జ్యామితీయ పటం ఆక్రమించి ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం వైశాల్యం అంటారు. అదేవిధంగా చుట్టుకొలత అంటే ఏర్పడినటువంటి ఒక పటం యొక్క భుజాల కొలతలను మనం కూడినట్లయితే అటువంటి కొలతను మనం చుట్టుకొలత అంటారు అనే అంశాన్ని తెలుసుకోవడం జరిగింది. అయితే మనం ఎక్సర్సైజ్ 1లో మొదటి క్వశ్చన్, క్రింది పట్టికలోని ఖాళీలను పూరించండి. ఇక్కడ పటం దీర్ఘ చతురస్రం ఇచ్చాడు, దాని యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బీజ్ ఈక్వల్ టు ఎల్బి అని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయితే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటి అనేటువంటి మొదటి ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి ముందుగా మనం దీర్ఘ చతురస్రం యొక్క ఇక్కడ వైశాల్యం ఆల్రెడీ ఇచ్చాడు, వైశాల్యం ఎల్ ఇంటూ బి అని, అదేవిధంగా ఇక్కడ చుట్టుకొలత ఏంటి అనే క్వశ్చన్ ఇచ్చాడు. కాబట్టి చుట్టుకొలత అంటే ఇక్కడ రెండు ఎల్లులు, అంటే ఎల్లు బి అనేటువంటి రెండు కొలతలు ఉంటాయి. అయితే ఆ రెండు మనం మొత్తం చుట్టుకొలత అంటే ఉన్న భుజాలను కొలత కూడాలి కాబట్టి అక్కడ టూ ఎల్లులు టూ బీలు ఉంటాయి. కాబట్టి మనం టూను కామన్ తీస్తే ఎల్ ప్లస్ బి అనేటువంటి ఫార్ములాను మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ రెండవ పటం చతురస్రం, చతురస్రం యొక్క వైశాల్యం అడిగాడు. చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి, ఆల్రెడీ అక్కడ చతురస్రంలో ఉన్నటువంటి భుజాలన్నీ సమానమైనటువంటి కొలత, అంటే ఒకే కొలతను కలిగి ఉంటుంది. కాబట్టి ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఇక్కడ ఎల్ ఇంటూ బి అయితే అక్కడ రెండు సేమ్, కాబట్టి ఏ ఇంటూ ఏ అనుకున్నప్పుడు మనం ఏ స్క్వేర్ అనేటువంటి ఈ యొక్క ఫార్ములాను మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆ తర్వాత చుట్టుకొలత, చుట్టుకొలత కూడా రెండు మొత్తం అన్ని కొలత సమానంగా ఉంటాయి కాబట్టి మనం మూడు నాలుగింటిని కూడినప్పుడు ఫోర్ ఏ అవుతుంది, అంటే ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏ అంటే నాలుగు ఏళ్ళు మనం కూడతాం కాబట్టి చుట్టుకొలత ఫార్ములా ఫోర్ ఏ. ఇక్కడ వైశాల్యం ఏంటి అని అడిగాడు కాబట్టి ఇక్కడ మనం ఎక్సర్సైజ్ 1లో మొదటి క్వశ్చన్ ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రెండవ క్వశ్చన్, ఇక్కడ రెండవ క్వశ్చన్ మనం గమనించినట్లయితే కొన్ని చతురస్రాల కొలతలు వివరాలు కింది పట్టికలో ఇవ్వబడినాయి, అయితే అవి అసంపూర్తిగా ఉన్నాయి, వీటిని గణించి పూర్తి చేయండి అనే క్వశ్చన్ ఇచ్చాడు. అవి అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రెండవ క్వశ్చన్, ఇక్కడ చతురస్ర భుజం ఇచ్చాడు, చతురస్ర భుజం, ఆ తర్వాత వైశాల్యం, ఆ తర్వాత చుట్టుకొలత. ఇక్కడ ఈ విధంగా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చతురస్రం భుజం యొక్క 15 సెంటీమీటర్లు అని ఇచ్చాడు మొదటిది, ఆ తర్వాత వైశాల్యం 225 చదరపు సెంటీమీటర్లు అంటే స్క్వేర్ సెంటీమీటర్స్, ఆ తర్వాత చుట్టుకొలత ఏంటి, ఇది మొదటి క్వశ్చన్. ఆ తర్వాత ఇక్కడ చతురస్ర భుజం ఇవ్వలేదు, వైశాల్యం ఇవ్వలేదు, అయితే చుట్టుకొలత 88 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏవేవైతే బ్లాంక్గా వదిలేయడం జరిగిందో వాటిని మనం ఇప్పుడు కనుక్కోవాలి అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనం కనుక్కుందాం, చతురస్ర భుజం 15 సెంటీమీటర్లు, వైశాల్యం 225 స్క్వేర్ సెంటీమీటర్లైన దాని యొక్క చుట్టుకొలత ఏంటి. మనం చుట్టుకొలత కనుక్కోవడానికి ఆల్రెడీ ఫార్ములా ఏంటంటే చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా బి ఈజ్ ఈక్వల్స్ టు 4a. అయితే ఇక్కడ ఏ వాల్యూ మనకు తెలిసినట్లయితే చుట్టుకొలతను కనుక్కోవచ్చు, అంటే చతురస్రం యొక్క భుజం కనుక్కోవాలి. భుజం ఆల్రెడీ 15 సెంటీమీటర్లను ఇవ్వడం జరిగింది కాబట్టి చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు పి, అంటే పి ఈజ్ ఈక్వల్ టు 4a కాబట్టి 4 ఇంటూ, ఇక్కడ ఏ వాల్యూ 15 సెంటీమీటర్లు కాబట్టి 4 ఇంటూ 15 సెంటీమీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 × 4 = 60 సెంటీమీటర్ అవుతుంది. దేర్ఫర్ పి ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్ అనేటువంటి ఆన్సర్ మనం గుర్తించాలి. ఈ విధంగా ఇక్కడ చుట్టుకొలతను కనుక్కోవడం జరిగింది, 60 సెంటీమీటర్. అయితే ఆ తర్వాత రెండవ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత ఇవ్వడం జరిగింది, చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు 88 సెంటీమీటర్. అయితే అంటే అక్కడ ఇక్కడ పి ఈజ్ ఈక్వల్స్ టు 88 సెంటీమీటర్. అయితే దాని యొక్క చతురస్ర భుజం, వైశాల్యం ఈ రెండింటిని మనం ఇప్పుడు కనుక్కోవాలి చూద్దాం. అంటే మనకు పి ఈజ్ ఈక్వల్స్ టు 4a అనేటువంటి ఆన్సర్ ఆల్రెడీ మనకు ఈ యొక్క సూత్రం తెలుసు కాబట్టి పి వాల్యూలో 4a అని వేసుకుందాం. ఇక్కడ 88 సెంటీమీటర్ అనే ఆ విధంగా ఉంచుకుందాం. అయితే ఇక్కడ ఏ అనేది మనం కనుక్కుందాం. ఇక్కడ 4 అనేది మల్టిప్లై ఉంది కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్స్ టు తీతలు వెళ్ళినప్పుడు డివిజన్ చేస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడే భాగించేద్దాం. 4 1 4, ఇక్కడ 4 2 8, 4 2 8, అంటే దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు
22 సెంటీమీటర్ అనేటువంటి కొలతను మనం ఇక్కడ రాబట్టాం. అంటే చతురస్రం యొక్క భుజం 22 సెంటీమీటర్లు. అయితే మనం ఇక్కడ చతురస్ర భుజం కనుక్కున్నాం, ఆల్రెడీ చుట్టుకొలత ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వైశాల్యం ఏంటి? వైశాల్యానికి ఫార్ములా దేర్ ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. కాబట్టి అక్కడ ఏ వాల్యూ మనకు తెలుసు, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 22 సెంటీమీటర్ కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి మనం రెండు సార్లు మల్టిప్లై చేస్తాం. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 484 స్క్వేర్ సెంటీమీటర్ అనేటువంటి ఆన్సర్ను మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ 484 స్క్వేర్ సెంటీమీటర్. ఈ విధంగా మనం రెండవ క్వశ్చన్ చతురస్రానికి సంబంధించినటువంటి చుట్టుకొలత వైశాల్యాలు దాని ఆధారంగా ఉన్నటువంటి ఈ యొక్క క్వశ్చన్ మనం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మూడవ క్వశ్చన్ ఇక్కడ దీర్ఘచతురస్రం మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కొన్ని దీర్ఘచతురస్రాలకు సంబంధించిన కొలత వివరాలు కింది పట్టికలో అసంపూర్తిగా ఇవ్వబడినాయి, అసంపూర్తిగా ఉన్న వివరాలను గుర్తించి పూరించండి అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడు. అయితే చూద్దాం, ఇక్కడ పొడవు ఇచ్చాడు, అదేవిధంగా వెడల్పు ఇచ్చాడు, అదేవిధంగా వైశాల్యం, అదేవిధంగా చుట్టుకొలత. ఇక్కడ కొన్ని యొక్క కొలతలు ఇచ్చాడు, కొన్ని కొలతలు ఇవ్వలేదు, అవి ఏంటేంటో మనం కనుక్కుందాం. అయితే మొదటిది 20 సెంటీమీటర్లు పొడవు, వెడల్పు వచ్చేసి 14 సెంటీమీటర్లు, అదేవిధంగా వైశాల్యం ఇవ్వలేదు, చుట్టుకొలత ఇవ్వలేదు. అంటే మనం ఇక్కడ 20 సెంటీమీటర్లు పొడవైన, వెడల్పు 14 సెంటీమీటర్లైనా దాని యొక్క వైశాల్యం ఎంత, చుట్టుకొలత ఎంత అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. అయితే దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కాబట్టి దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి ఫార్ములాస్, దీర్ఘచతురస్రం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, దాని యొక్క చుట్టుకొలత 2 ఇంటూ L+B అనేటువంటి ఫార్ములాస్ మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే దీని యొక్క ఆన్సర్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. అయితే పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వైశాల్యానికి ఫార్ములా ఇక్కడ ఎల్ ఇంటూ బి కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్. అదేవిధంగా బి ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్. వీటిని రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే దీని యొక్క ఏరియాను మనం కనుక్కోవచ్చు. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 14 2 28, 0 ఉంది కాబట్టి 280 సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటి ఆన్సర్ మనం ఇక్కడ పెట్టేయచ్చు. కాబట్టి 280 సెంటీమీటర్ స్క్వేర్. అదేవిధంగా దీని యొక్క చుట్టుకొలతను అడిగాడు. చుట్టుకొలత అంటే దాని యొక్క కొలతలు, అంటే దాని యొక్క భుజాల కొలతను మనం, చుట్టూ ఉన్నటువంటి భుజాలను మనం కూడాలి. ఇక్కడ బి చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ 2 ఇంటూ L+B కాబట్టి ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ L అంటే ఇక్కడ 20 సెంటీమీటర్స్ ప్లస్ ఇక్కడ వెడల్పు 14 సెంటీమీటర్ అంటే B కాబట్టి 14 సెంటీమీటర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇక్కడ 20 ప్లస్ 14 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 34 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ 34 అంటే 2 4 8 2 3 6 కాబట్టి 68 సెంటీమీటర్. దేర్ ఫోర్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 68 సెంటీమీటర్ అనేటువంటి మనం ఇక క్వశ్చన్కి ఆన్సర్ చేశాం. అదేవిధంగానే ఇక్కడ రెండవ క్వశ్చన్ మూడవ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ పొడవు ఇవ్వలేదు, అయితే వెడల్పు ఇచ్చాడు 12 సెంటీమీటర్లు అని, అదేవిధంగా వైశాల్యం ఇవ్వలేదు, చుట్టుకొలత ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఈ దీర్ఘచతురస్రం యొక్క ఫార్ములాస్ మనకు తెలిసినట్లయితే ఏవేవైతే బ్లాంక్గా ఇచ్చాడో, అంటే ఏవేవైతే ఖాళీలుగా ఇచ్చాడో, అసంపూర్తిగా ఇచ్చాడో, వాటి యొక్క విలువలను మనం కనుక్కోవడం ఈజీగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క సూత్రాలను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రెండు ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు, అవి మీరే చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ ఇక్కడికి ఈ యొక్క ఎక్సైజ్ 1 అనేటువంటిది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉదాహరణలు ఏవే ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ ఉదాహరణలు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు, దాని యొక్క చుట్టుకొలతలు ఎంత అనేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు చేద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూస్ఫుల్ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.